సరే సరే సరే, బాగున్నావా? బాగున్నాను సార్. నువ్వు అప్పుడు ఎప్పుడో ఫోన్ చేసావు, కుదిరి చావలేదు నాకు. సార్ మీరు నేను చాలా సార్ ఫోన్ చేస్తాను సార్, మీతో మాట్లాడదామని. అవును, అందరు చేస్తుంటారు. నేను ఎత్తి చావనుగా, కుదిరి చావదు. ఎందుకంటే నా ఫోన్ సైలెంట్, నేను వైలెంట్, ఓన్లీ ఫర్ వైబ్రెంట్. చెప్పు నానా. ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారు? బాగున్నా. ఫైన్ ఫైన్. పచ్చని చెట్ల మధ్య, వెచ్చగా భక్తుల మధ్య, మా ఊళ్ళోనే వెంకటేశ్వర దగ్గర. అవునండి. అదే మీ వీడియోలో కొత్తగా ఏమి పెట్టలేదు సార్. అయ్యి బాబు, అదేంటి నువ్వు? నీకేదో ఒకసారి నువ్వు యూట్యూబ్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ చేయి. ఎందుకంటే అది ఏమో మొన్న 30-40 పెట్టేశాను ఒకరోజే. అదే నిన్న 5-10 పెట్టాం, ఇవాళ తెల్లారి నుంచి 4-5 పెట్టాం ఖాళీ లేక. ఇప్పుడు మళ్ళీ వస్తాయి ఖాళీ. ఎందుకంటే లోడు ఉంది, అప్లోడ్ ఉంది, వైఫై లేదు. వైఫై అంటే ఇవాళ 20-10 వస్తాయి, ఖాళీ లేదుగా. ఏం చేస్తాం, తప్పదు కదా నాన్న. దేశ్ కేలియే, ధర్మ కేలియే. చెప్పు నాన్న, బాగున్నావా? చెప్పు. ఏ మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. బాగుంది కుటుంబం. అది మొన్నటిదే కదా, జస్ట్ 3 రోజుల క్రితం చూసిందే కదా. అయ్యో, తర్వాత కనీసం ఆ వీడియో తర్వాత 50 పెట్టుంటాను. అయితే నువ్వు ఏదో ప్రాబ్లం నీదే, సెల్లదే చూసుకో. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న పాపిష్టి మతం, దాన్ని చేయాలి గతం, లేకపోతే మర్చిపోతాం గతం. చెప్పు నాన్న. నాకు మళ్ళీ గట్టిగా చెప్పు, వినపల్ల. క్రిస్టియన్స్ గురించి బాగా చెప్తున్నారు మీరు, నాకు నచ్చిందని మీరు చెప్పేది. నువ్వు నా ఫ్యాను, ఏసీ కూడా అనుమానం లేదు. నా పాయింట్ ఏమిటంటే, ఇంతకీ నేను చెప్పేది నిజమా కాదా ఇది ముఖ్యం. ముస్లిం గురించి కూడా చెప్పానా? ఏం చెప్పాను? దర్గాలకు వెళ్ళి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. నేను చెప్పింది మా యదవుల గురించి. ఆహా, పోన్లే, ఒక నిజమన్నా తెలిసిందే. సరే, దర్గా అంటే పీనుగులు ఉండే ప్లేస్ కదా. అవును అవును. అవును, అంటే ఇదంతాను సొంతం అంటే ఇంక అంతం. అలా అవ్వకూడదని నా పంతం. అంతా కదండి, ఎవరైనా సరే ఇప్పుడు సృష్టికర్త అంటే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు మన ఊళ్ళు మా పుణ్యపురుషులు పెద్ద పెద్దోళ్ళు వీళ్ళందరూ ఏదైతే చెప్పారో అదే చేయాలి మనం. సార్ నేను ఒక్క నిమిషం సార్, మీరు ఏమనుకో, నేను పనిలో ఉన్నావు కదా, క్యారీ అని క్యారీ. పని కాదండి, అవుజో ట్రాఫిక్. అయితే మన టాపిక్ మళ్ళీ మాట్లాడదాం, నువ్వు క్యారియర్. హరే కృష్ణ నాన్న, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. సార్ 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 మీతో మాట్లాడదు సార్, మీతో మీరు మీతో మాట్లాడాలి. ఎన్ని రోజుల నుంచి ఉన్నాను సార్, మీరు సార్? అయ్యో, నేను కావాలని కదా నీ మీద ప్రేమను బట్టి కదా నన్ను ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ చేసి 20 రోజులు అయి ఉంటుంది, నెల దాటకుండా నేను ఫోన్ చేశా అంటే నీ మీద గౌరవం ఉన్నట్టేగా. అవును కదా సార్. నెల రోజుల లోపల వెన్నెలు వచ్చింది నీకు, చెప్పు సార్. మీరు అది చాలా బాగా చెప్పారండి. అయితే అయితే అలాంటిది మీకు ఇంకో టాపిక్ సార్, నువ్వే చెప్తావా? మీరే చెప్పాలి సార్, ఎందుకంటే నేను చెప్పిన ఎవడు వెళ్ళారు ఎందుకు కదండి. ఎవరు చెప్పు చెప్పు. పేపరా సార్? ఒక నిమిషం నేను చేస్తాను సార్. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. ఓకే బంగారు, ఓకే నాన్న, హరే కృష్ణ.